జడ్పీటీసీగా ఒక్క అవకాశం ఇవ్వండి, సేవ చేసి రుణం తీర్చుకుంటా అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐరెడ్డి మహేందర్ రెడ్డి. ప్రచారంలో భాగంగా పెద్దలింగాపూర్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎంపీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి మాతిరెడ్డి రామ రవీందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా ఏకగ్రీవంగా అందరూ ఈ ప్రాంత అభివృద్ధికి నీవైతేనే కొట్లాడగలుగుతావు, నీవైతేనే సరి అనే వ్యక్తి అని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వదిస్తూ అందరూ కూడా సహకరిస్తానని మనస్ఫూర్తిగా చెప్పినారు. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ గ్రామంలో గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండే, మరి ఇంత పెద్ద గ్రామం నుండి అప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా ఎత్తివేయడం జరిగింది. మరి నేను జడ్పీసీగా అయిన పక్షంలో ఈ గ్రామంలో ఏదైనా ఒక గ్రామీణ బ్యాంక్ కానీ లేకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ తిరిగి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ, అదేవిధంగా మండలంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఇన్ని రోజు పరిపాలించిన టీఆర్ఎస్ నాయకులు ఆ సమస్యలన్నీ కూడా పెండింగ్ పెట్టారు. మరి ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లేదు. దయచేసి బాగా అర్థం చేసుకోవాలి రైతులు, ప్రతి ఒక్క సమస్యపై ఎంఆర్ఓ ఆఫీస్ పోయే సందర్భంలో కనీసం ఎంఆర్ఓ ఆఫీస్లో నిల్చుందామంటే కూడా స్థలం లేదు. 5 సంవత్సరాల నుంచి దాన్ని కడతనే అనంతరం బ్రిడ్జు అది చేస్తూనే ఉన్నారు. మరి అదేవిధంగా మన కట్కూరు గ్రామంలో ముప్పు బాధితులకు కూడా వాళ్ళ యొక్క భూములు కోల్పోయినారు. మరి వాళ్ళకు కూడా కట్కూరులకు ఇప్పటి వరకు కూడా 10 పైసా పరిహారం ఇవ్వలేదు. మరి ఇటువంటి సందర్భంలో మరి అన్ని గ్రామాల్లో కూడా స్థానిక సమస్య, ఇక్కడ కూడా తాగునీటి సమస్య, ప్రతి ఒక్క గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. మరి ఆ తాగునీటి సమస్యను కూడా స్థానిక నాయకత్వం పట్టించుకోవడం జరగలేదు. మరి అదేవిధంగా ప్రశ్నించే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇట్లాగ 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో ఉంటుంది కాబట్టి మరి ప్రశ్నించేటోడు ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఉన్న ఏదైతే వ్యవసాయ భూములు ఉన్నాయో ఆ ప్రతి ఒక్క వ్యవసాయ భూమి ఎకరా స్థలాన్ని కూడా